సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉత్తమ్ కేఎం కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అభ్యర్థి పద్మావతి గారి విజయం కాంక్షిస్తూ హుజూర్నగర్ ప్రజలకి వారికి ఓటు వేయమని కోరుతూ నేను ఇస్తున్న ఎంపీగా ఇస్తున్న స్పష్టమైన హామీ, ఈ స్థానిక పోలీసులు ఈరోజు ఉదయం డిఎస్పీ కూడా నా ఇంటికి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. నేను నిరాకరించాను. మీరు అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఎప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినా జైలు పంపించినా రెడీ, కానీ నేను హుజూర్నగర్ ఇప్పుడు మీరు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఇది సరైనది కాదు అనదు. నేను నాకు తెలిసిన ఏ చట్టం కింద కూడా ఇది వర్తించదు అని చెప్పిన, నాకు ఎంత పూర్వం ఇవ్వండి, నేను అరెస్ట్ చేయండి, నేను కలిసి ఇద్దామని చెప్పిన. నేను ఈ ప్రాంతానికి 3 సార్లు వెళ్ళలేదు. నా భార్య ఇప్పుడు క్యాండిడేట్, నేను ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ. నేను ఇదే ఇంట్లో వరుసగా 12 ఏళ్ళ నుంచి ఉంటున్నా. నేను నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమం మానేసిన. మరి నన్ను ఇబ్బంది పెట్టడానికి ఈ పోలీసులు వెళ్ళిపోతున్నది. రిటర్నింగ్ ఆఫీసర్ చంద్రయ్య పక్షపాత వైఖరి మరోమారు గురించి నిరూపించబడదు. నేను స్వయంగా చంద్రయ్యతో మాట్లాడాను, అతను మీరు వెళ్ళిపోవాల్సింది అన్నాడు. అతనికి కూడా నేను స్పష్టంగా చెప్తుంది, దేశంలో ఉన్న ఏ చట్టం ఏ ప్రొసీజర్ ఏ కన్వెన్షన్ ప్రకారం కూడా లేదు. నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత ఉన్న ప్రొసీజర్ కన్వెన్షన్ ఏంటంటే, క్యాంపెయిన్ చేస్తున్న వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు కాదు. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు డెఫినెట్గా ఇది ఇంట్లో నుండి ఉండి ఓటర్లకి డిస్టర్బ్ కాకుండా మన ఇంట్లో పడుకుంటే చేస్తామని చెప్పారు హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ. బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో పూర్తి చేయించడం, మట్టంపల్లి బ్రిడ్జ్ నుంచి వయా మట్టంపల్లి హుజూర్నగర్ కోదాడ్ ఖమ్మం 4 లేన్ రోడ్డు వేయిస్తాను. నేరడి చెర్ల గరడేపల్లి హుజూర్నగర్ 4 లేన్ రోడ్డు వేయిస్తాను. హుజూర్నగర్ లో కానీ మేలచెరులో కానీ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం యొక్క లేబర్ మినిస్ట్రీ ద్వారా నిర్మాణం చేయిస్తాము. పట్టణంలో ఒక మంచి స్థాయి మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం చేయిస్తాము. ఈరోజు మేము ప్రెస్లో మాట్లాడడానికి ఆంక్షన్ లేదు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఆంక్షన్ బయట ప్రచారం చేయకూడదు, జనానికి డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. త్రూ మీడియా అండ్ సోషల్ మీడియా ఎలక్షన్ కమిషన్ విషయం హుజూర్నగర్లో స్థాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి నిరుద్యోగ యువత ఏదో ఒక స్కిల్ ఒక ట్రేడ్లో మంచి స్థాయిలో నైపుణ్యం పొందే విధంగా భాషా ప్రావీణ్యం పొందే విధంగా ఇక్కడ నిరుద్యోగ యువతకి ముఖ్యమంత్రి గారు వారి సభను రద్దు చేసుకోవడం మీరు నోట్ చేసుకోవాలి. ఈ వర్షంలో 2 రోజుల పాటు మేము కంటిన్యూస్ వేలో నిరంతర వర్షంలో మా రోడ్ షో నడిచింది.
వాడు చిన్న జల్లు పడితే జనంలో స్పందన లేదు అని ఏమొచ్చిన మాట్లాడతారు. ఏమీ చేయలేని మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఏమీ చేయలేదు, ఏమి చేయబోము రద్దు చేసుకోవడం. ప్రజల్లో మేము ఫలానా చేసినామని కానీ చేస్తామని కానీ చెప్పని అధికార పార్టీ స్వతంత్ర భారతదేశంలో కనీస ధర ప్రవాహం మద్య ప్రవాహం ఈరోజు హుజూర్ నగర్లో మనందరం ప్రత్యక్ష సాక్షి. సుమారు టీఆర్ఎస్ పార్టీ మా అంచనాల మేరకు ఓట్లు కొనుగోడంలో కానీ లీడర్లు కొనుగోడంలో కానీ మద్య ప్రవాహంలో కానీ విధాలుగా ఒక ఉపఎన్నికకి 100 కోట్ల పైచలకు అధికార పార్టీ ఖర్చు పెట్టడం స్వతంత్ర భారతదేశంలో ఇదే మొదటిసారి.